తేజ ఆయుర్వేద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యలమంచిలో ఆయుర్వేద ఫార్మసీని గత 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఎన్నో మంచి మంచి మందుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్, మరి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇలా రకరకాలుగా ఏది పిలిచినప్పుడు కూడా ఇట్స్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ని మనం టోనప్ చేస్తామో అప్పుడు గ్యాస్ట్రిక్ అనేటువంటి ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. చాలామంది పేషెంట్స్ని మేము చూస్తుంటాం, సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఒమిప్రజోలు, లాన్సిప్రజోలు, పెంటప్రజోలు, రబిప్రజోలు, రబిప్రజోల్ డిఎస్ఆర్, యాంటాసిడ్ సిరప్, సుక్రాల్ఫిట్ సిరప్, ఇలా రకరకాలు వేసుకుంటూ ఉంటారు. మరి ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? యాసిడ్ రిలీజ్ని ఆఫ్ చేస్తూ ఉంటాయి. యాసిడ్ రిలీజ్ ఆఫ్ చేస్తూ ఉంటే ప్రాబ్లం క్లియర్ అవుతుందా? అవ్వదు. ఎండోస్కోపీ చేస్తారు, అల్సర్స్ ఉన్నాయని చెప్తారు. మరి దీనికి ఏంటి రెమెడీ అని చెప్తే ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఈ స్వర్ణకర వ్యాధి రసం అని చెప్పేసి ఒకటి, మరి రకరకాల ప్రిపరేషన్స్ ఆయుర్వేదిక్లో ఉండడం జరిగింది. ఈ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ వాడినటువంటి పేషెంట్స్లో కంప్లీట్ రికవరీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇర్రెగ్యులర్ బౌల్ సిండ్రోమ్, ఇట్స్ ఏ ప్రాబ్లం. ఎమబీసిస్, ఇట్స్ ఏ ప్రాబ్లం. మరి తర్వాత ఈ కడుపులో మంట వచ్చేస్తూ ఉంటుంది, తిన్నది అరగదు, పులిత్రెనుపులు, మరి ఫ్రీగా మోషన్ అవ్వదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. మరి ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, గాల్ బ్లాడర్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, అదేవిధంగా లివర్కి సంబంధించినటువంటి స్లగిష్ లివర్ అండ్ స్లగిష్ ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. వీటి అన్నిటికీ కూడా ఆయుర్వేదంలో కొన్ని రకాల రెమెడీలు చెప్పడం జరుగుతుంది. ఈ రెమెడీలు పాటించినటువంటి పర్సన్స్ మరి తిరిగి ఆ డైజెస్టివ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవడం జరుగుతుంది. మళ్ళీ పేషెంట్ న్యాచురల్ నార్మల్ పొజిషన్కి రావడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ లెంగ్తీ అవుతుంది కాబట్టి ఇలాంటి వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పేషెంట్కి ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి అక్కడ మెడిసిన్స్ వాడడం చాలా అవసరము. ఆ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే కానీ సరి అయినటువంటి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ సరి అయినటువంటి సలహా ఇవ్వడం అనేది కొంచెం కష్టమవుతుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కనుక కన్సల్ట్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్కి ఏం మెడిసిన్ వాడాలి అనేది క్లియర్గా చెప్తారు. అంతేకాని రోజు కూడా ఈ మోడర్న్ మెడిసిన్స్ కంటిన్యూగా వేసుకుంటూ ఆరోగ్యాలు పాటు చేసుకోవద్దు. మన పేషెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చెప్పినటువంటి ప్రాబ్లం ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను డాక్టర్ గారు, ఇవాళ కొండలు తినేసినా కూడా మాకు అరిగిపోతుందని చెప్పేసి చెప్తారు. అసలు ఈ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎండుమిరపకాయ, హెవీగా ఉప్పు తీసుకోవడం, మరి అదేవిధంగా మసాలాలు తీసుకోవడం, ఈ యొక్క సోకాల్డ్ రిఫైండ్ ఆయిల్స్ తీసుకోవడం, మరి టైంకి భోజనం చేయకపోవడం, భోజనం చేసిన వెంటనే అటు ఇటు పచారులు చేయకుండా తినేసి పడుకోవడం, ఒక డిఫరెంట్ టైమింగ్స్ మెయింటైన్ చేయకపోవడం. ఇప్పుడు ఒక చెరువులోకి వెళ్ళి మనం ఒక 10 అన్నమెతుకులు 20 అన్నమెతుకులు చెరువులు వేస్తే ఏమవుతుందంటే ఆ టైంకి రోజు చెరువులోంచి చేపలు బయటకు వస్తాయి. అలా ఒక 4 రోజులు వేసి 31st డే మనం మెతుకులు వేయకపోయినా సరే సరిగ్గా అదే టైంకి పైకి వస్తాయి. ఎందుకు వస్తాయి? వాటికి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆ టైంలో సెక్రెట్ అవుతాయి కాబట్టి ఆ టైంలో అవి బయటకు వస్తాయి. అంటే మనం రెగ్యులర్గా ఒక టైం ప్రకారం కనుక ఆహారం తీసుకుంటే, 3 పూట్ల ఆహారం తీసుకోవాలి, ఒక టైం మెయింటైన్ చేస్తే కనుక ఆహారం తీసుకుంటే అసలు డైజెస్టివ్ సమస్యలు అస్సలు రావు. అంటే రిఫైండ్ ఆయిల్ ఒకటి, మైదాపిండి ఒకటి, మరి మనం వాడుతున్న సాల్ట్ ఒకటి, ఎండుమిరపకాయ ఒకటి, ఇలాంటివి కొన్ని, మైదాపిండి ఒకటి, ఇలాంటివి కొన్ని వస్తువుల్ని మనము అవాయిడ్ చేయగలిగితే డైజెస్టివ్ సమస్యలు అనేవి అసలు రాకుండానే చేసుకోవచ్చు. ఇది చాలామంది తెలుసో తెలియకో ఏదో నీళ్ళల్లో వేసేటువంటి పొంగింది, బుసబుస వచ్చింది తాగేసేమంటారు, నేను వాటి పేర్లు చెప్పను. ఎందుకంటే వాటిలో ఉండేది ఏంటంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, మరి అదేవిధంగా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి. అవి టెంపరీగా ఏం చేస్తాయంటే హార్ట్ బర్న్, అంటే ఐ మీన్ కడుపులో ఉండేటువంటి ఎసిడిటీని చంపేస్తాయి. అంటే ఒక్కసారి మంట అనేది తగ్గుతుంది, కానీ అలాంటి కెమికల్స్ వాడడం వల్ల ఏమవుతుంటే పేగులు అనేవి కన్నాలు పడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంచేత ఏంటంటే ఒక పెర్మనెంట్ రెమెడీ కోసము వెతకాలి తప్ప టెంపరీ రిలీఫ్ కోసం ఎప్పుడూ చూడకూడదు. ఆహారంలో మార్పులు చేయాలి, సరైనటువంటి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలి. మ్యాక్సిమం ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్లో హోమ్ రెమెడీస్ అనేవి కొంచెం పనిచేస్తాయి, కానీ టెంపరీ రిలీఫ్ ఇస్తాయి, కానీ పెర్మనెంట్ రిలీఫ్ ఇవ్వు. ఆయుర్వేద వైద్యుల సమక్షంలో అంటే వాళ్ళు ఉన్నటువంటి కంప్లైంట్ని బట్టి డైజెస్టివ్ సిస్టమ్ని టోనప్ చేయడం కోసం కొన్ని పర్టికులర్ రెమెడీస్ని చెప్పడం జరుగుతుంది, కొన్ని రకాల మెడిసిన్స్ని ఉపయోగించమని చెప్పేసి చెబుతారు. అలాంటి సలహా తీసుకోవాలి తప్పించి మ్యాక్సిమం నేనైతే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఈ ప్రాబ్లమ్స్కి అసలు ప్రాబ్లం ఏంటి, మెడిసిన్ ఏంటి వాడాలి, ఈ 2 పాయింట్లు చూస్తే కానీ చాలామంది పేషెంట్స్కి ట్రీట్ చేయను నేను.
కానీ మీరు దగ్గరలో ఫిజిషియన్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, సో కాల్డ్ ఫిజిషియన్స్, వాళ్ళని ఒక్కసారి మీరు కన్సల్ట్ చేస్తే ఆ ప్రాబ్లం ఏంటో చెప్తారు, క్లియర్గా మీకు ఏంటి కావాలనేది చెప్తారు. థ్యాంక్ యూ.